ब्रेकिंग न्यूज कर्नूलులో జరుగుతున్న రాయలసీమ గర్జనకు జనాలు పోటెత్తారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు। సభలో ప్రసంగిస్తున్న బైరెడ్డి మధ్యలోనే స్పీచ్ ఆపేశారు। అందరూ క్షమించాలి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు। ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు। సిద్ధార్థ రెడ్డికి ఏమైందంటూ కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందుతున్నారు। ఈ రోజు ఇంత గొప్ప వేదిక నుండి ఇన్ని వేల మంది సమక్షంలో మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నా సార్। ఈ రాయలసీమ ప్రాంతం నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్। నీలం సంజీవ రెడ్డి గారు గాని, దామోదరం సంజీవయ్య గారు గాని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గాని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్। కానీ మా రాయలసీమ ప్రజల యొక్క చివరి ఆశ చివరి నమ్మకం మీరే సార్। కాబట్టి మీరు విజయవాడను అభివృద్ధి చేయండి, విజయవాడను అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి, కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో కూడా ఒక నగరాన్ని నిర్మించండి సార్। ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళని అడిగితే ఏరా ఏం చేస్తానరా అని అడిగితే అన్న హైదరాబాద్ లో జాబ్ చేస్తాను అన్న, అన్న బెంగళూరులో చదువుకుంటానన్నా, అన్న మెడ్రాస్ లో కోర్సు చేస్తానన్నా అంటున్నారు। ఎన్ని ఏళ్ళైనా కూడా ఎక్కడో ఒక ప్రాంతానికి పోయి బతకాల్సిందేనా, ఏదో ఒక చోటికి పోయి బతకాల్సిందేనా? మనం ఒక రాజధాని నిర్మించలేమా? మనకు ఆ శక్తి లేదా? మనకు ఆ తెలివి లేదా? మనకు ఆ ఆలోచన లేదా? మనకు ఆ వనరులు లేవా? ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్కడా లేనటువంటి వనరులు ఈ రోజు రాయలసీమలో ఉండే క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను, క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను।